ఒరేయ్, నువ్వు ఒకరోజు త్రికరణ శుద్ధిగా అంజలి ఘటించావు, అంజలి ఘటిస్తే నీకు ఇహలోకమునందు ఐశ్వర్యం ఇచ్చాను, 3 తరాలు ఇచ్చాను, ఆరోగ్యం ఇచ్చాను, దీర్ఘాయుర్దాయం ఇచ్చాను, తేలికగా శరీరం నుంచి విడివిడిపోయే అదృష్టం ఇచ్చాను, శ్రీవైకుంఠానికి తీసుకెడుతున్నాను, ఇంతకన్నా నేను ఇంకా ఏమీ చెయ్యలేకపోయానని సిగ్గుబడి ఎర్రబడిన ముఖంతో అదిగో తెరపక్కన నించుందంటే, తం లజ్జసే కదయకో యజుదారభావ జ్ఞానక్రియా భజన సంపత కించనోహం ఇచ్చాధికార చకనానుశయా అనభిజ్ఞ అంగాసి దేవి వ్యవయోరపి దుస్సహాని బద్ధామి మూర్ఖచరిత తవ దుర్భరోస్మి అంటారు. ఆ తల్లి అంతటి దయాగుణంతో ప్రసన్నురాలై ఉంటుంది. అందుకని ఆమె కదు ముందు కదలాలి. ఆమె ముందు కదిలితే ఇంత గొప్పగా కలిపురుషుడు పాడు చేస్తూ ఉంటే వాళ్ళకు అక్కరకి రావడానికి నేను ఎడుతున్నానని ఆయన కదలడానికి అవకాశం ఉంటుంది. ముందు దయ కదిలితే ఆయన కదులుతాడు. అందుకని ఆమె కొల్హాపురం వచ్చింది, ఆయన భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ఆయన బయలుదేరి భూమి మీదకి వచ్చాడు. వచ్చినటువంటి వాడు దక్షిణ దేశంలో ఉన్నటువంటి వెంకటాచలం దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక చింత చెట్టు కింద ఉన్న పుట్టలో ఉన్నాడు. అవతార ప్రకటన చెయ్యలేదు వెంకటేశ్వరుడిగా, అందులోనే ఉండిపోయాడు. లక్ష్మీదేవి ముందు కదిలింది, వెనక వెంకటేశ్వరుడు కదిలాడు. కారణం ఆయన యొక్క అపారమైన ఓర్పు. అయితే విచిత్రం ఏమిటంటే, నిజానికి వెంకటేశ్వరావతారం ప్రకటన అయిపోయిన సమయంలో కూడా ఎంత ఓర్పు పట్టాడంటే గొడ్డలి దెబ్బ తిని అవతార ప్రకటన చేశాడు. గుండెల మీద తంతే వైకుంఠం నుంచి కదిలాడు ఓర్పు పట్టి. గొడ్డలి పెట్టి నెత్తి మీద కొడితే 7 చెట్ల ఎత్తు రక్తం పైకి లేచింది. ఎందుచేత అంటే, బ్రహ్మాధేనుహు శివోవత్సౌ గోపాలీ కమలాలయాహ అంటారు. బ్రహ్మగారు ఆవయ్యాడు, శివుడు దూడయ్యాడు. చోళరాజుకి అమ్మడానికి ఆ ఆవుని దూడని అమ్మేటటువంటి వనితగా లక్ష్మీదేవే కొల్హాపురం నుంచి బయలుదేరి వచ్చింది. అమ్మారు. అసలు వచ్చింది ఎందుకు? ఈయన ఎక్కడున్నారని వెతుకుతున్నారు వాళ్ళు. వెతుకుతూ వెతుకుతూ సమాసిజ్ఞచ్చ వాల్మీకం సమంతాత్ క్షీరధారయ, అక్కడ ఉన్నటువంటి పుట్టలో శ్రీహరిని చూసి సంతోషించి బ్రహ్మగారు పాలు వదిలిపెట్టి అభిషేకం చేస్తున్నాడు. ఈ ఆవు పాలన్నీ అక్కడ వదిలిపెట్టి ఇంటికి వెళ్ళిపోతుంది. ఆవు పాలు ఇవ్వట్లేదు, ఏం చేస్తున్నామని ఆవిడికి కోపం వచ్చి ఆ గోవులను రక్షించేటటువంటి వ్యక్తిని కొట్టించింది. ఆయనకి కోపం వచ్చి మరునాడు మాటేసి చూస్తున్నాడు. ఆ ఆవు వెళ్ళి పాలు వదిలిపెట్టేస్తోంది పుట్టలోకి. అది సాక్షాత్ శ్రీమన్నారాయణుడి మీద వదులుతోంది అది, బ్రహ్మగారు ఆ గోవు. కానీ నిష్కారణంగా నేను దెబ్బలు తిన్నాను, ఈ ఆవు తీసుకెళ్లి పుట్టలో పాలు వదిలేస్తోందని కోపం వచ్చి ఆ కోపంలో యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయి అన్ని దెబ్బలు తిన్నాడు కదూ, మరి ఆ బాధ ఆక్రోశం ఉంటాయి కదూ, చటుక్కున చేతిలో ఉన్న గొడ్డలి తీసి ఆవు మీదకి విసిరాడు. నేను ఇక్కడ ఉండగా గోవు మరణించకూడదు, నన్ను నమ్ముకున్న భక్తుడు బ్రహ్మగారు గోవు రూపంలో ఉన్నాడు, మరణించకూడదు, నేను కాపాడాలని చటుక్కున పుట్టలోంచి పైకి లేచి ఆవు గడ్డంగా తలపెట్టాడు. కుఠారాణాతి తీక్ష్ణీన తాడితో వెంకటేశ్వర సప్తతాళ ప్రమాణీన రక్తస్ఫూర్తి రభూస్తథ. ఆ గొడ్డలి తగలగానే 7 తాటి చెట్లంత ఎత్తు నెత్తురు పైకి లేచింది. గొడ్డలి దెబ్బతిని అవతార ప్రకటన చేశాడు. ఎంత ఓర్పు పట్టాలి! ఎవరి కోసం పట్టాడు అంటే, కలియుగం ఆయన నిర్ణయించింది. అయ్యో, కలిపురుషుడి యొక్క ఉద్ధతి వలన వీళ్ళందరూ పాడైపోతారేమో, నేను అక్కడికొచ్చి కాపాడకపోతే ఎలా? అందుకని ఆయన బయలుదేరినప్పుడే ఇన్ని కష్టాలు పడి ఓర్పు చూపించాడు, నిలబడడంలో ఓర్పు చూపించాడు, రాత్రింబవళ్ళు అలాగే ఉండిపోయాడు. అందుకే మహాభారతంలో ఉద్యోగ పర్వంలో విదురుడు రాత్రివేళ ధృతరాష్ట్రుడితో మాట్లాడుతూ విదురనీతి అని కొన్ని మంచి మాటలు చెప్తాడు. చెప్తూ చెప్తూ ఓ మాట అంటాడు, క్షమించుబానికని చాలమి పెట్టెదరు, అయినంతలపన్ అనూన క్షమయ మెరయు తొలవు, ఉత్తమ రూపంబు కోరువారు దల్తురుదాని అంటాడు. ఉన్న రూపం ఇంకా అందంగా ఉండాలి అంటే మంచి మంచి భూషణములు పెట్టుకుంటారు. అసలు పైకి కనపడనటువంటి భూషణములలో గొప్ప భూషణం ఏది అంటే ఓర్పు. ఆ ఓర్పు పట్టడం అన్నది ప్రయత్నపూర్వకంగా ఎవరు నేర్చుకుంటారు అంటే, ఉత్తమమైన రూపం అంటే మంచి కీర్తి పొందాలనుకున్నవాడు ఓర్పు పట్టడం నేర్చుకోవాలి.
రామాయణం బాలకాండలో కుశనాభోపాఖ్యానంలో వాల్మీకి మహర్షి అంటారు, అసలు క్షమాదానం, క్షమాయజ్ఞ, క్షమా సత్యం హి పుత్రికా, క్షమా ధర్మ, క్షమా సత్య, క్షమయావిష్టితం జగత్ అంటారు. అసలు నిజానికి ఓర్పు పట్టడమే యజ్ఞం, ఓర్పు పట్టడమే ధర్మం, ఓర్పు పట్టడమే సత్యం, ఓర్పే దైవం, ఓర్పే సమస్తం. ఓర్పు లేనివాడు లోకంలో సాధించగలిగినది ఉండదు. ఎవడు ఓర్పు పట్టగలడో వాడే విజయాన్ని చిట్ట చివరికి సాధిస్తాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.